హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. నిన్న మీకు అడిగాను కదా కండెన్స్ మిల్క్ కావాలా అని, మీరందరూ కావాలి కావాలి అని అడిగారు. సో నేను ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూసారుగా, మార్కెట్లో అవైలబుల్గా ఉండే కండెన్స్డ్ మిల్క్ లాగే ఉంటుందండి. ఇది కూడా సేమ్ టెక్స్చర్, సేమ్ టేస్ట్, చాలా చాలా ఈజీ అండి చేసుకోవడం. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ మనకు కావాలి ఒక దల్చర బాటమ్ ఉన్న ఒక ప్యాన్. పల్చని బాటమ్ ఉన్న తీసుకోకండి, బాటమ్ అనేది దల్చర్గా ఉండాలి, అప్పుడే ఈ కండెన్స్ మిల్క్ అనేది క్రీమీగా వస్తుంది. దాని తర్వాత మనకు కావాలి హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. మీరు ఇక్కడ టోన్డ్ మిల్క్ కానీ ఇంకే మిల్క్ యూస్ చేయకూడదు, ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే యూస్ చేయాలి. తర్వాత ఒక దల్చర్ ప్యాన్ అండ్ నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగా వస్తుందండి. అది ఐరన్ ప్యాన్ అలాంటి కడాయి యూస్ చేయొద్దు, నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే యూస్ చేయండి. దీనివల్లే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట. దాని తర్వాత మన పాలు ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తాయో, ఇక్కడ నుంచి మన ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంటుంది. దీనికి బోల్డ్ అంత పేషెన్స్ ఉండాలండి. ఇది మొత్తం, ఈ రెసిపీ మొత్తం మీకు 25 to 30 minutes పడుతుందన్నమాట. హాఫ్ లీటర్ పాలకి నేను తీసుకున్నాను 100 grams పంచదార. తర్వాత అవి కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. హాఫ్ అన్ అవర్ పాటు మీరు కిచెన్లోనే నిలబడి ఉండాలండి. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పంచదార అంతా కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి తీసుకురావాలి. అండ్ కార్నర్స్ అంటుకోకుండా ఉండేలాగా మనం స్పూన్తో కానీ ఆ స్పాచులతో కానీ దాన్ని స్క్రాచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది మేగడ అనేది ఫామ్ అవ్వకుండా చూసుకోవాలండి. దీన్ని కలుపుతూనే ఉండాలి, అడుగంటనివ్వకూడదు. ఈ పాలు అన్నవి మనం వేసిన హాఫ్ లీటర్ 150 ml వచ్చే వరకు మరిగిస్తూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో 1 pinch ఆఫ్ బేకింగ్ సోడా వేయాలన్నమాట. బేకింగ్ సోడా అనేది పాలన్నింటినీ థిక్ అయ్యేలా చేస్తుంది. కండెన్స్డ్ మిల్క్ ఒక టెక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని బేకింగ్ సోడాయే తెస్తుందన్నమాట. మీ పాల్లో బేకింగ్ సోడా అయ్యగానే పొంగి వచ్చి మొత్తం చాలా ఎక్కువగా అయిపోతుంది, పొంగిపోతుందేమో అనిపిస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదండి. మీరు కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉండాలి, అంటే తిప్పుతూ ఉండాలన్నమాట. ఫ్లేమ్ ఎట్టి పరిస్థితుల్లోనే హైలో ఉంచకూడదండి, లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. తర్వాత మీరు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఒక 2 నిమిషాల్లోనే ఆ ఫోమ్ ఏదైతే ఫామ్ అయిందో అది మొత్తం పోతుందన్నమాట. తర్వాత దీన్ని అలా ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేయనివ్వాలి. ఇప్పటికీ ప్రాసెస్ మొత్తానికి ఇప్పటికీ 15 to 16 నిమిషాల పాటు పట్టిందండి, ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత మనం ఇంకొక 10 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకుంటూ ఉండాలి. ఇక్కడ వరకు వస్తుందండి, మీకు బాటమ్ అన్నది కనిపిస్తుంది. పాలు కలుపుతూ ఉన్నప్పుడు మీరు బాటమ్ అన్నది విజిబుల్గా చూడగలుగుతారన్నమాట. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా 5 నిమిషాల ప్రాసెస్ ఉందన్నమాట. చూసారుగా, స్పూన్తో కలుపుతూ ఉంటే మీకు బాటమ్ కనిపిస్తుంది, అంటే మీరు లాస్ట్ స్టేజ్కి వచ్చేసారని. ఇక్కడ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి సైడ్ కార్నర్స్ అన్ని స్క్రాచ్ చేస్తూ ఉండండి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూనే ఉండాలండి. చూసారుగా, ఇప్పుడు బాటమ్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కదా, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? మీరు కొంచెం వీడియో క్లిప్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుందండి. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో దానికన్నా ఒక 2 to 3 నిమిషాల పాటు ముందు ఆపేయాలన్నమాట గ్యాస్. ఎందుకంటే చల్లారిన తర్వాత ఈ మిక్స్చర్ అనేది ఇంకొంచెం టైట్ అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ సూపర్గా ఉందన్నమాట. ఇది నాకు కావాలి అనుకుంటున్న కన్సిస్టెన్సీ. మీ స్పాచులతో కలుపుతూ ఉంటే మీకు ఎటువంటి లమ్స్ లేకుండా క్లీన్గా ఉంటుంది, టెక్స్చర్ చాలా బాగా వస్తుంది, క్రీమీగా అనిపిస్తుంది, మీకు అర్థమైపోతుంది అన్నమాట. అండ్ నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి నేను చల్లార్చుకుంటున్నాను. చల్లగా అవుతున్నసేపు ఈ మిక్స్చర్ అనేది ఇంకా థిక్ అవుతుంది. ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టినప్పుడు కూడా మీరు మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడే మీగడ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది ఆ క్రీమీ టెక్స్చర్ అన్నది వస్తుంది అన్నమాట. చూసారుగా, ఒక్క 2 నిమిషాలు నేను కలపడం మానేస్తే ఎలా లమ్స్ లాంటివి కనిపిస్తున్నాయిగా, ఇప్పుడు గట్టిగా మిక్స్ చేస్తే మన కండెన్స్డ్ మిల్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారుగా, ఇది మార్కెట్లో దొరికినట్టే ఉంటుందండి, టేస్ట్ అవన్నీ చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన వల్ల ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 liter, 100 grams పంచదార, 1 pinch బేకింగ్ సోడా అండ్ బోల్డ్ అంత పేషెన్స్, అంతేనండి. చూసారుగా, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియో కింద లైక్, ఒక షేర్, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో మీకు ఎక్కడ ఇష్టంటే అక్కడ ఈ వీడియో ఎవరికి అవసరం అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై.